చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, అందులో ఎన్నో రకాల జంతువులు. ఇదే నల్లమల అటవీ ప్రాంతం. నల్లమల అటవీ ప్రాంతం ఎంతో విస్తారమైనది. ఈ ప్రాంతంలోని కొండపై వెలిశాడు పరమశివుడు. ఆ కొండ కోనల్లో చెట్లు పుట్టలు దాటుకుంటూ ఎంతో కష్టపడి వచ్చేవారు భక్తులు. ఆ పరమేశ్వరుని దర్శించుకునేవారు. ఇలా కొండపైకి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్నా తినడానికి తిండి లేక కష్టాలు పడేవారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి భోజన సౌకర్యం లేదు. వచ్చిన వారు మాత్రమే వండుకోవాలి, అందుకు కావాల్సినవి తెచ్చుకోవాలి కూడా. ఈ పరిస్థితుల్లో భక్తులు పడుతోన్న ఇబ్బందులను చూసిన మహానుభావుల్లో ఓ ఆలోచన వచ్చింది. వచ్చిన భక్తులకు అన్నదానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందనుకున్నారు కరివెన వాసులు. కరివెన గ్రామం మీదుగానే శ్రీశైలం వచ్చేవారు భక్తులు. ఇలాంటి వారి ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకున్న కరివెన మహానుభావులైన పెద్దలు ఆలోచించి వెంటనే అన్నదానం మొదలుపెట్టారు. ఇలా శ్రీశైలంలో చెట్ల కింద గుడి దగ్గరలోని అటవీ ప్రాంతంలో తొలి విస్తరిపడింది. సుబ్రహ్మణ్య సోమయాజులు గారు కరివెన, సోమసుందర శాస్త్రి గారు కరివెన, వెల్లాల శివరామ శాస్త్రి గారి కరివెన, బందలపాటి ఓబులేశమయ్య కరివెన, బందలపాటి రామయ్య గారు కరివెన, గడియారం రామకృష్ణ గారు నంజాల, పెద్దయ్య గారి సదాశివయ్య కరివెన, నిచ్చెనమట్ల విశ్వనాథం గారు కరివెన, నిచ్చెనమట్ల రామేశ్వరం గారు కరివెన. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే 1961 ముందు చెప్తున్నాం. 1961 ఒక విశేషం జరిగింది. పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నారు, జి పుల్లారెడ్డి గారు. ఆ మహానుభావుడు మనకు వంటశాలకు 1961 దాన్ని చేసి వంటశాలకి ఇచ్చిన ఆయనే, అది పెద్ద విశేషం. రెండోది బ్రహ్మశ్రీ నిమ్మగడ్డ సీతారామయ్య గారు వారు భోజనశాల కట్టించారు ఆ రోజుల్లో. కాలం మారింది, క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోయాయి. దాదాపు శతాబ్దం క్రితం అంటే 120 క్రితం అప్పటి పరిస్థితుల్లో అక్కడే వండి వడ్డించేవారు. రాను రాను ఇది శాశ్వతం చేయాలన్న సంకల్పంతో శ్రీశైలంలో నిత్యాన్నదానం మొదలుపెట్టారు. ఇందుకు వారు చేస్తున్న సేవలను గుర్తించిన దేవాలయ యాజమాన్యం అప్పట్లోనే ఎకరం 6 గుంటల స్థలాన్ని కేటాయించింది. దీంతో చిన్న చిన్నగా మొదలైన కరివెన బ్రాహ్మణుల నిత్యాన్నదాన సత్రం ఆరంభమై నేడు విరాజిల్లుతోంది. అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్, లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్, ప్రణీత్ నైట్ బుట్స్, బీరం గుడా నియర్ పటాన్ చేరు. విజిట్ www.praneet.com. అష్టాదశ శక్తి పీఠాలతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇటువంటి మహాపుణ్యక్షేత్రమైన ఈ క్షేత్రానికి నిత్యం ఎంతో మంది భక్తులు వస్తారు. అటవీ మార్గం ద్వారా ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారని గమనించి సుమారు 120 క్రితం అన్నదాన సత్రాన్ని ఏర్పరిచారు. ఆ అన్నదాన సత్రం కాలక్రమేణా నిత్యాన్నదాన సత్రంతో పాటు బసకు కూడా ఏర్పాటు చేశారు. అదే ఈ కరివెన సత్రం. ఇదే శ్రీశైలంలోని కరివెన నిత్యాన్నదాన బ్రాహ్మణ సత్రం. షిరిడీలో శ్రీశైలంలో బ్రాహ్మణ కరివెన సత్రాలు ఉన్నాయి. మనం వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి, అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఈ కరివెన సత్రానికి వచ్చేటప్పుడు ముందు ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలంటే ముందుగా చెప్పాలా, ఆన్ ది స్పాట్లో కూడా ఇస్తారా, మీకు ఏమేమి ప్రూఫ్స్ షో చేయాలి వాళ్ళు? మనమైతే మన బ్రాహ్మణుల వరకు కరెంట్ బుకింగ్ కూడా తీసుకుంటున్నాము, ఫోన్ ద్వారా తీసుకుంటాం. ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ ఇంకా మనం ఏర్పరచలేదు. గదికి సంబంధించి అయితే ఆధార్ కానీ, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ అలాంటివి తీసుకొస్తే మనం గదికి ప్రొవైడ్ చేస్తుంటాం. ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారు సార్ రూమ్కి ఇక్కడ శ్రీశైలంలో? ఇక్కడ శ్రీశైలం వచ్చేసి 2 నాన్ఏసీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒకటి 400 ఉంటుంది, ఒకటి 500 ఉంటుంది. ఏసీ ఛార్జెస్ అయితే 1200 ఉంటుంది.
కాలంతో పాటు నిత్యాన్నదాన సత్రంలో కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చి ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. దశాబ్ద కాలంలో ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కరివెన బ్రాహ్మణుల సంకల్ప బలంకు తోడు ఎందరో దాతల సహకారంతో శ్రీశైలంలో నిత్యాన్నదానంతో పాటు వసతి సౌకర్యాలు కూడా కొనసాగుతున్నాయి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము శ్రీశైలంకి చాలా ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాము. అఫ్కోర్స్ ఫస్ట్ ఎవరు వచ్చినా సరే ముందు దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత మనకు కొంచెం కంఫర్ట్గా ఉండి కొంచెం పిల్లలతో వచ్చినా లేకపోతే ఫ్యామిలీతో వచ్చినా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే అదేంటంటే ఒక 2-3 రోజులు ఎక్కువ టైం స్పెండ్ చేయబుద్ది అవుతుంది. కరివేన సత్రంతో ఒక యాత్రికుడైనా కదా ఒక రకమైన బంధంలాగా ఏర్పడిపోయింది. ఇక్కడ వాళ్ళు ఇచ్చే కంఫర్ట్ కానీ వాళ్ళు చూపించిన అకామిడేషన్ కానీ ఇది చాలా దినదిన ప్రవర్తనగా చెందుతూనే ఉందండి. ఒకప్పుడు చిన్న రూమ్స్ ఉన్నాయి, తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేశారు, అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. అలానే వాళ్ళు పెట్టే ఫుడ్ క్వాలిటీ కానీ ఎప్పుడైనా సరే మనకు జనరల్గా ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పిల్లలతో వచ్చినప్పుడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కరివేన సత్రం వాళ్ళు చాలా బాగా డెవలప్ చేశారు. మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం మేడం ఇక్కడికి, కానీ ఎక్కడ కూడా మనం అందరం ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఈ హోటల్స్లో అట్లా భోంచేయలేము. తర్వాత ఈ కరివేన సత్రం వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంటుంది, మన ఇంట్లో ఫుడ్ తిన్నట్టుగానే ఉంటుంది. అలాగే మనం ఎన్నో పూజలు వ్రతాలు కూడా చేసుకుంటుంటాము. శ్రీశైలం వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి అందరు ముత్తైదొంద చాలామంది ఉంటారు కనుక ఈ పూజలు వ్రతాలు కూడా మేము ఇక్కడ చేసుకొని వాళ్ళకు ఏదో మాకు తోచిన సర్వీస్ చేస్తూ ఉంటాము. శ్రీశైలం దేవస్థానానికి ఇరువైపులా ఘాట్ రోడ్లు వేయడంతో పాటు ఎంతో అభివృద్ధి చేయడంతో నేడు ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతూ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. వేల మంది భక్తుల రాకపోకలతో శ్రీశైలం దేవస్థానం ఓ ప్రత్యేకతను పొందింది. ఆ మహాక్షేత్రంలో ఆరంభమైన కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అంచెలంచెలుగా అభివృద్ధిలో దూసుకుపోతూ అఖిల భారతీయంగా ఎదిగింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సత్రాలను ఏర్పాటు చేసి ఎన్నో సేవలందిస్తున్నారు. ఇందుకు కారణం శ్రీశైలంలో మొదలైన మహాయజ్ఞమే. తొలి సత్రం ఏర్పాటైన శ్రీశైలంలో నాటి నుంచి నేటి వరకు కావాల్సిన అవసరాలకు తగిన విధంగా వసతులు ఉండడమే కాకుండా ఇందులో కళ్యాణ మండపం, వేద పాఠశాల, వసతులకు గదులను ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ వధూవరులకు వివాహం చేయాలి అని అంటే ఇక్కడ కళ్యాణ మండపం, భోజన ఫెసిలిటీస్ అండ్ రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎలా ఛార్జ్ చేస్తారు అసలు మీరు? మేడం, మేము కళ్యాణ మండపానికంటూ ప్రత్యేకంగా ఏం ఛార్జెస్ చేయము. భోజనానికి మినిమం ఛార్జెస్ ఉంటుంది. ఇక్కడ బంధువులకందరికీ కూడా రూమ్ ఫెసిలిటీస్ కూడా విస్తృతంగా లభిస్తుంది. కాబట్టి భక్తులు హ్యాపీగా ఇక్కడ వచ్చి మ్యారేజ్ చేసుకోవచ్చు విత్ లెస్ కాస్ట్. కాస్ట్ పరంగా చూస్తే ఇప్పుడు బయట చాలా ఛార్జ్ చేస్తున్నారు, అంత లేకుండా మినిమం ఛార్జెస్ తోటి వివాహాలు జరిపించుకోవచ్చు. ఇప్పటివరకు చాలా వివాహాలు ఇక్కడ జరిగాయి. శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో వసతి సౌకర్యాలతో మరింత ఆధునికతను జోడించాలని, పురాతనమవుతోన్న భవనాన్ని తీర్చిదిద్దాలని సత్రం ట్రస్ట్ కమిటీ గతేడాది సమావేశంలో తీర్మానించింది. ట్రస్ట్ అందిస్తోన్న సేవలను గుర్తించిన ఎందరో మహానుభావులు, మానవతావాదులు, సంపన్న వర్గాలకు చెందిన వాళ్లంతా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ఇందులో భాగంగానే ఏళ్లనాటి సత్రం నేడు సరికొత్త రూపు దిద్దుకోబోతోంది. ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో పాటు వచ్చే భక్తుల తాకిడి కూడా పెరగడంతో గదులను పెంచడంతో పాటు రాబోయే మరో 100 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించి నిర్మాణాలు చేపట్టారు. ఇది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన సత్రం, శ్రీశైలం హెడ్ ఆఫీసు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనం యొక్క అభివృద్ధి పదంలో భాగంగా
మన శ్రీశైల సత్రంలో ఉన్న ఇక్కడ పాత రూమ్స్ అన్ని తీసివేయడం జరిగింది. పాత రూమ్స్ తీసేసి ఈ స్థలంలో కొత్తగా ఒక 90 రూములు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఇక ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేశాము. తర్వాత కింద కట్టేదంతా కార్ పార్కింగ్. ఈ కార్ పార్కింగ్ దగ్గర దగ్గర 32 కార్లు నిలబడటానికి 32 షెడ్స్ కార్ పార్కింగ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు కింది షెడ్ డౌన్ ఫ్లోర్ ఇది కార్ పార్కింగ్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం నిలబడిన స్థలం కూడా ఇది కూడా మొత్తం కన్స్ట్రక్షన్ జరగబోతుంది. దీని పైన తర్వాత నెక్స్ట్ డౌన్ ఫ్లోర్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే 3 ఫ్లోర్స్ రావడం జరుగుతుంది. ఒక్కొక్క ఫ్లోర్కు ఒక 30 రూమ్స్ ఆ రకంగా ఏంటంటే మొత్తం 90 రూమ్స్కు ఈ యొక్క ప్లానింగ్ చేశాము. ఇది మనకు ముఖ్యంగా ఏంటంటే మా గౌరవాధ్యక్షులైన ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ కామరాజు నరేంద్ర గారు ఈ యొక్క నిర్మాణాత్మక విషయంలో అద్భుతమైన అనుభవం కలిగిన వ్యక్తి వారి యొక్క పూర్తి సహకారము. అదేవిధంగా మెగా కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ ప్రదీప్ గారు మన కమిటీ మెంబర్ గారు వారి యొక్క సంపూర్ణ సహకారం. వారు కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్నారు. ఆ నిర్మాణ రంగంలో వాళ్ళకున్న ఒక అపారమైన అనుభవంతో ఇక్కడ ఒక క్వాలిటీగా క్వాంటిటీగా ఒక సిస్టమేటిక్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాంతో హైకోర్టు అడ్వకేట్ గారు మాకు ప్రధాన సలహాదారులు హరికట్ట శ్రీనివాస్ గారు వారు కూడా మాకు తగిన సూచనలు ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మన సత్రం అధ్యక్షులు ఎన్ఆర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మాకు కార్యదర్శి మన ఎన్ వేణుగోపాల్ గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు మారుతి ప్రసన్న గారు జాయింట్ సెక్రటరీ చిదంబరం గారు మిగతా కమిటీ సభ్యులు అందరి యొక్క సహకారంతో మేమందరం కూడా కొన్ని డ్యూటీస్ వేసుకొని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ జరుగుతుంది. శ్రీశైలం సత్రంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ దాతలు పుణ్య ఫలాలు అందుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం కొత్తగా నిర్మాణమవుతోన్న భవనంలో గదుల నిర్మాణానికి విరాళం ఇవ్వడంతో పాటు నిత్యాన్నదానం వేద విద్య నిధిలో చేరుతున్నారు. ఈ 90 రూమ్స్ సంబంధించి కన్స్ట్రక్షన్స్ సంబంధం డోనర్స్ కూడా మనకు ఎవరికో చాలా ఇప్పటికే దగ్గర దగ్గర 53 మంది డోనర్స్ కూడా రావడం జరిగింది. అయితే ఈ డోనర్స్ విషయం ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే మామూలుగా రూమ్ డొనేషను కన్స్ట్రక్షన్కు 5 లక్షలు తీసుకుంటున్నాము. అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారం కొద్దిగా లగ్జరీగా కొన్ని మాకు సూట్ రూమ్స్ అదే కంఫర్టబుల్ రూమ్స్ కావాలని చెప్పి కొంతమంది డోనర్స్ అడగడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ఈ కంఫర్టబుల్ జోన్ కింద 8 లక్షలు రూమ్ డొనేషను ఈ యొక్క రూమ్ డొనేషన్ 8 లక్షలు అయిన తర్వాత దానికి ఇతరత్ర అదర్ ఫెసిలిటీస్కు ఒక 8 లక్షలు అలా 16 లక్షలు తోటి కొన్ని కంఫర్టబుల్ రూమ్స్ కూడా కట్టే ఒక ఆలోచన ఉంది. దాంతో సూట్ రూమ్స్ కూడా ఒక లిమిటెడ్గా చాలా లిమిటెడ్గా సూట్ రూమ్స్ కూడా కొన్ని పెట్టే ఉద్దేశం ఉంది. ఈ సూట్ రూమ్స్లో కూడా రూమ్కు 10 లక్షలు అదేవిధంగా అదర్ ఫెసిలిటీస్ ఒక 10 లక్షలు అట్లా 20 లక్షలు తోటి కూడా సూట్ రూమ్స్ కూడా కొన్ని ప్లానింగ్ ఉంది. టోటల్గా మొత్తం ఇక్కడ 90 రూమ్లు మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ట్రస్ట్ రాబోయే 100 ఏళ్లకు గాను రూపొందించిన ప్రణాళికలో భాగంగా దాతలు విరాళాలు అందిస్తున్నారు. దేశంలోని పుణ్యక్షేత్రాలతో పాటు వివిధ రకాల విద్యానిధి నిత్యాన్నదానం కోసం విరాళం అందిస్తున్న వారికి కూడా ట్రస్ట్ ప్రత్యేకంగా కొన్ని సౌకర్యాలను ఇస్తోంది. ఇలాంటి మహత్కార్యంలో మీరు భాగస్వాములు కావాలనుకుంటే ఈ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మనం శ్రీశైలం వచ్చినప్పుడు కరువెన సత్రం వారి యొక్క సేవలను వినియోగించుకుందాం. కెమెరామెన్ చందుతో విరూప ABC6 న్యూస్ శ్రీశైలం.